ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ అనాలోచిత అవగాహన లేని నిర్ణయాలు తీసుకుంటుందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. కాకినాడ సామూర్తి నగర్ ప్రాథమిక పాఠశాల వద్ద 3, 4, 5 ప్రాథమిక విద్యా తరగతులను హైస్కూల్లో విలీనం ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విధానాన్ని దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ విద్యా రంగంపై పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ నాయకులు టి రాజా మాట్లాడుతూ విద్యకు చట్ట ప్రకారం విద్యార్థులకు అందుబాటులో పాఠశాల ఉండాలని చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు పాఠశాలను దూరం చేస్తుందని అన్నారు. విలీన ప్రక్రియ ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వమ్మి బాలాజీ, నాయకులు తుమ్మల రమేష్, పోలిపల్లి జగన్, బొంగ నాగరాజు, కరీముల్లా, ఎస్ఎఫ్ఐ నాయకులు గంగా సూరిబాబు, సోనియా, షకీల, మహాలక్ష్మి, మధుపాల, రత్నం వెంకటేశ్వరరావు, రాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమ్ముతున్నారు. మొదటి వీధిలో ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులు చదివే విద్యార్థుల్ని, దాదాపుగా 120 మంది విద్యార్థుల్ని రేచర్లపేట పెద్దబడి హైస్కూల్కి తరలిస్తున్నామని చెప్పి చెప్పడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఎస్ఎఫ్ఐగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇరు విద్యార్థులు అందరూ రోడ్డు మీద వచ్చి ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతి విద్యా విధానంలో భాగంగా ఈ ప్రాథమిక పాఠశాలలు అన్నింటిని విలీనం చేస్తున్నారు. ఈ ప్రాథమిక పాఠశాలలు విలీనం చేయడం ద్వారా ఎక్కువ మంది పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరూ చదువు దూరమే పరుస్తుంది. ఇప్పుడు దాకా లోకల్గా ప్రాథమిక పాఠశాలలు ఉంటే ఎటువంటి ప్రైవేట్ స్కూళ్ళు రాకుండా పోయేది, కానీ ఈరోజు ప్రాథమిక పాఠశాలలు తీసేయడంతో పుట్టగొడుగులో ప్రైవేట్ స్కూల్ గుర్తొస్తాను. అంటే విద్యార్థులు అందరూ ఈరోజు చదువుకోవడం మానేసి చదువు కొనుక్కునే పరిస్థితికి పోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాథమిక పాఠశాలను విలీన ప్రక్రియను ఆపాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. ఏమండి అక్కడ ఏమో హై స్కూల్లోకి పంపించాలని మీరు చూస్తున్నారు. రేచిలిపేటలో ఉన్న స్ట్రెంత్కి అక్కడ సరిపోవట్లేదు. అక్కడేమో రూమ్స్ తక్కువ, టాయిలెట్స్ లేవు, ఫెసిలిటీస్ లేవు. అక్కడేమో ఉపాధ్యాయులు బాధపడుతున్నారు. ఉన్న స్ట్రెంతే సరిపోయింది మాకు, మళ్ళీ ఆ స్ట్రెంత్ తీసుకొచ్చి పెట్టాలంటే ఇక్కడ ఎలా ఉంటాయి ఫెసిలిటీస్? వాళ్ళు బాధపడుతున్నారు. ఒకవేళ మార్చాలనుకుంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏంటి, వీళ్ళందరికీ సరిపోతుందో లేదని కూడా చూసుకునే పరిస్థితి ఉండాలి. అదేం లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడంతా కూడా ఏదో అంగన్వాడీ పెట్టాలని. అంగన్వాడీ పక్కన ఉందండి, ఇక్కడ సామూత్నగర్ స్కూల్ అంగన్వాడీ పక్కన ఉంది. ఏమండి ఈరోజు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక క్లాస్ రూమ్ కట్టారని మీరు ఏదన్నా? ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు విద్యని ప్రజల మధ్యకి తీసుకొచ్చాం, వీధుల్లో తీసుకొచ్చాం, దగ్గరగా తీసుకొచ్చాం, ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ పాఠశాలలు కట్టాం. ఆ రోజు మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కట్టింది ఇది. ఇలాంటి పాఠశాలని దగ్గరగా ఉండి బ్రహ్మాండంగా చదువుకుంటూ ఉండే పిల్లల్ని ఈ పిల్లలు మళ్ళీ సామూత్న రేతిలపడి పంపిస్తారా? ఏంటి అంటే విద్యను దూరం చేస్తున్నారు మీరు. ఎక్కడెక్కడ ఫెసిలిటీస్ కల్పించండి. ఏమండి ఇక్కడ 5 వరకు ఉందండి, 6, 7 పెంచండి, ఇక్కడ ఇక్కడే పెంచండి, దీన్ని హై స్కూల్ అప్గ్రేడ్ చేయండి. ఏమండి ఆ టీచర్లే కదండి వచ్చి చెప్తారు ఇక్కడ? ఏంటండి మీరు, అవగాహన లేని ప్రభుత్వం, అనుభవం లేని ప్రభుత్వం. వీధుల్లోకి విద్యను తీసుకొచ్చాం మేము, కింద స్థాయికి తీసుకొచ్చాం, పాఠశాల పెట్టాం, ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఆలోచన చేసాం. అలాంటి విద్యను మీరు దూరం చేస్తున్నారు ఈ రోజున. ఇవన్నీ చూస్తుంటే ప్రైవేటు విద్యా సంస్థలను బాగుపరచడానికి మీరు కనిపిస్తుంది తప్ప ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చేయడానికి కాదన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా మీరు విరమించుకోవాలి.